నాలుగు ముద్రలు విప్పినప్పుడు కనబడినటువంటి ఈ నాలుగు గుర్రములు, వాటి మీద ఉన్న వ్యక్తులు, వారి చేతిలో పట్టుకున్న ఆ వస్తువులు, వాటెవర్, ఇవన్నీ కూడా క్రీస్తు విరోధి యొక్క పరిపాలన విధానాన్ని చూపిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారికి నాలుగు జీవులను చూపించి ఆయనలో ఉన్నటువంటి లక్షణాలను ఇలా చూపించారని మనం యాంగిల్స్ని చూపించారని అనుకున్నాం కదా. ద సేమ్ వే క్రీస్తు విరోధి కూడా ముందు శాంతి శాంతిని వస్తాడు, కానీ వాడు ఖడ్గాన్ని తీసుకొస్తాడు, డేంజరస్ ఫెలో. ఆడొస్తే ప్రతీది కూడా తూచి ఇవ్వబడుతుంది. ఓకే, అఫ్కోర్స్ ఇప్పుడు ఎన్ని సిద్ధపడుతున్నాయి, అప్పటికి సిద్ధపడుతున్నాయి ఇవన్నీ కూడా. అండ్ దెన్ వాట్ యు సీ, అండ్ తర్వాత వాటి వలన వచ్చే తెగుళ్ళు, కరువు, కాటంకాలు, వాట్ ఎవర్, ఆల్ దీస్ థింగ్స్. సో ఇవి కూడా క్రీస్తు విరోధికి సూచనగా ఉన్నాయి. అయితే ఫిఫ్త్ది, అంటే ఐదవ ముద్ర క్రీస్తు విరోధిని గురించి కాదు, లేదా గుర్రముల గురించి కాదు. ఇది ఒక ఒక సపరేట్ డిఫరెంట్ దర్శనం. వింటున్నారా? ఐదవ ముద్ర, ఐదవ ముద్రను విప్పినప్పుడు ఏం జరిగిందంటే, దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద సూచితిని అంటాడు. అంటే మనం ఆల్రెడీ నాలుగో అధ్యాయంలో దేవుని ప్రత్యక్ష చూసాం, సింహాసనం ఉంది అండ్ సో ఆన్. ద సేమ్ పిక్చర్, బలిపీఠం కింద నేను సూచితిని, వారు నాద సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక నీవు తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు పెద్దన చేయక ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. ఇక్కడ జాగ్రత్త వినాలి. యాక్చువల్లీ ఈ స్టోరీ ఏంటి అని కనుక మనం గమనించినట్లయితే, ఈ ఐదవ ముద్ర గురించి విశ్లేషణ ఏంటి అని మనం కనుక గమనిస్తే, లిజన్ కేర్ఫుల్లీ, అందరూ ఒకసారి వినండి, ఎవరబడి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రహస్య రాకడలో మేఘముల మీద వచ్చినప్పుడు సంఘాన్ని ఆయన ఏం చేస్తాడు? ఎత్తుకొని తీసుకెళ్ళిపోతాడు. తీసుకువెళ్ళిన తర్వాత ద నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. క్రీస్తు విరోధి బయలుపరచబడిన తర్వాత ఆ వాడు ఇస్రాయిల్తో అనేక మందితో ఒక వారము, అంటే 7 సంవత్సరాలు సంధి చేసుకుంటాడు. అండ్ మొదటి వారంలో మొదటి భాగము, అంటే 3.5 సంవత్సరాలు మంచిగానే పరిపాలన చేస్తాడు. అండ్ ఇస్రాయల్ ప్రజలు కూడా చాలా హ్యాపీగానే ఉంటారు. కానీ రెండవ వారం ఉంది కదా, ఐ మీన్ రెండవ సగం ఉంది కదా ఆ వారంలో, అంటే 3.5 సంవత్సరాల కాలం, మొత్తం 7 సంవత్సరాలు. ఆ 7.5 సంవత్సరాలని సగం చేస్తే 3.5, 3.5. సో మొదటి 3.5ని శ్రమల కాలం అంటారు, రెండవ 3.5 కాలముని మహాశ్రమల కాలం అంటారు. అయితే మొదటి 3.5 సంవత్సరంలో హ్యాపీగానే ఉంటారు, అయితే 2.5 సంవత్సరంలో మహాభయంకరమైన శ్రమలు వస్తాయి. నా లెజన్ దిస్ కేర్ఫుల్లీ, వీళ్ళందరూ ఎవరు? బలిపీఠం కొందిన ఆత్మలు ఎవరు? హతసాక్షి అనేటువంటి వారు. వాళ్ళు శ్రమల కాలంలో ఆల్రెడీ హతసాక్షి అయ్యి వాళ్ళు బలిపీఠం కింద నుండి దేవునితో ఏం చేస్తున్నారంటే, ప్రభువా ఇంకెంతకాలం నువ్వు నీ యొక్క ఏమంటారు సహనాన్ని చూపిస్తావు, ఇంకా ఎందుకు తీర్పు తీర్చుకుని ఉంటావు అని వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. నీ తీర్పు వాళ్ళ మీద పంపించు, శిక్షించు వాళ్ళని, మా ప్రాణాలని మమ్మల్ని చంపారు లేదంటే మాకు ఇట్లాంటి చేశారని చెప్పేసి వాళ్ళు ప్రతిదండ చేయమని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, అప్పుడు దేవుడు చెప్పే మాట మనం చూస్తే, ఓకే లెట్స్ గో డౌన్ అండ్ సీ. తెల్లని వస్త్రములు వాటిలో ప్రతివానికి ఇవ్వబడిన వారు, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహ దాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తిగ వారు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమిపోవాలని వారితో చెప్పబడింది. వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఇంకెంతకాలం నువ్వు శిక్షించకుండా ఉంటావు అంటా ఉంటే ఒక ఆన్సర్ వచ్చింది వాళ్ళకి. అదేంటంటే, వారి వలే చంపబడబోవు వారు ఉన్నారు, వారి లెక్క అయ్యే వరకు ఇంకొంతకాలం ఆగు అని. వింటున్నారా? అంటే ఒక లెక్క ఉంది, ఆ లెక్క అయ్యేంతవరకు ఇంకొంతకాలం ఆగండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు, ఆగండి ఆగండి, వెయిట్ చేయండి. మీకులాగే అనేక మంది ఇంకా హతసాక్షులు అవ్వబోతున్నారు, అందరినీ ఆ లెక్క పూర్తయిన తర్వాత ఒకేసారి నేను నా ఉగ్రతను వారి మీదకి పంపిస్తానని చెప్పేసి
దేవుడు చెప్తున్నాడు. వధింపబడిన ఆత్మలు ఎవరండి వాళ్ళు? వధింపబడిన ఆత్మలు. ఓకే, సో ఇది మనకి ఉన్నటువంటి ఐదవ ముద్ర. సో నాలుగు ముద్రలో కనబడిన గుర్రాలు మనకి ఐదవ ముద్రలో కనబడవు. ఐదవ ముద్రలో బలిపీఠం కింద ఉన్నటువంటి వధింపబడిన ఆత్మలు కనబడతారు. అండర్స్టాండింగ్? ఓకే, ఆరో ముద్రకు వెళ్దాం. ఆయన ఆరో ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకమ్మును కలిగెను, సూర్యుడు కంబలి వలె నలిపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను, పెద్ద గాలి చేత ఊగులాడు, అంజూరుప్పు చెట్టు నుండి అకాలపు రాయలు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలనై తొలగిపోయాను, ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానములు తప్పాను. ఓకే, చూసారా ఆరవ ముద్ర ఎంత భయంకరమైనటువంటిదో? ఏమండి ఆరవ ముద్ర ఎంత భయంకరమైనటువంటిది? సూర్యుడు కంబలి వలె నలుపు అయిపోయాడట, చంద్రుడు రక్తవర్ణం అయిపోయాడు, గాలి భయంకరంగా వీచినప్పుడు ఏ విధంగా అంజూరుపు నుండి చెట్టు నుండి కాయలు రాలుతాయో అట్లాగే ఆకాశం నుండి నక్షత్రములు రాలి పడిపోతాయి అని చెప్పాడు. ప్రతి కొండయు ద్వీపము వాటి స్థానాలు తప్పుతాయి, భూరాజులు గనులు సహస్రాధిపతులు ధనికులు బలిష్ఠులు ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలో బండ సందుల్లో దాక్కొని సింహాసనర్శన ఉన్న వానికి గొరపుల యొక్కయు ఉగత దినము మహాదినం వచ్చాను, దానికి తాళజాలిన వాడెవడు మా మీద పడుడి అని మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొరపిల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడని చెప్పి పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. నౌ యు సీ, యా, సో